ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయి. అయినప్పటికీ కూడా వాటిల్లో ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. సన్నిహిత వర్గాన్ని, మీకు అండగా ఉండేవాళ్ళని దూరం చేసుకునేటువంటి మాటలు మాట్లాడద్దు. మాటలు అదుపులో ఉంటే అన్ని విషయాలు కూడా అదుపులో ఉంటాయి. ప్రతి విషయంలోనూ ఓర్పుతోటి సంయమనంతోటి మీరు ప్రవర్తించాలి. సహనం కోల్పోయి మీరు చేసే పనుల వల్ల కొన్ని నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి సంయమనం పాటించడం అనేది చెప్పదగినటువంటి ప్రత్యేకమైనటువంటి సూచన. విద్యా సంబంధమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, సంతాన సంబంధమైన విషయాలు, వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, వీటి సంబంధించినటువంటి చర్చలు కానీ కార్యక్రమాలు కానీ అన్ని కూడా పురోగమనంలో ఉంటాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో సంతృప్తి లేక వేరే రకమైన ప్రయత్నాల కోసం వాగ్గులాడే వాళ్ళకి వేరే రకమైన అవకాశాలు కలిసి వస్తాయి. చక్కగా వాటిని ఉపయోగించుకొని సంతోషంగా ఉండగలుగుతారు. మీ మనసుకు నచ్చిన ఉద్యోగాన్ని చేసుకోగలుగుతారు. పోటీ పరీక్షల్లో పాల్గొని పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతున్న మీ కోరిక కూడా నెరవేరుతుంది. ప్రతి విషయంలో కూడాను అనుమానాలు లేకుండా కొన్ని స్పష్టమైనటువంటి అభిప్రాయాలతోటి మీరు ముందుకెట్టడం అనేది మంచిది. అంతగా నమ్మకం లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టుకుని కార్యక్రమాలు చేయడం వల్ల మీరు కార్యక్రమాల మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. ఈ పక్క వాళ్ళు ఏం చేస్తారో, ఎవరు చెప్తారో, ఏం చెప్తారో అని మీకు ఈ రకమైనటువంటి ఆలోచన ఎక్కువ అవుతుంది. కానీ కార్యక్రమం మీద మీరు కాన్సన్ట్రేట్ చేయలేరు. అందుకని మీకు ఇష్టమైన వాళ్ళని పక్కన పెట్టుకోండి. లేకపోతే ఒంటరిగా మీ వరకు మీరు అనుకున్నటువంటి వ్యాపార వ్యవహారాన్ని సక్రమంగా నిర్వహించుకోండి. అందువల్ల మీకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతాన పురోగతి బాగుంటుంది. వాళ్ళకి సంబంధించి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటారు. ఆర్నేశ్వరులు శ్రమిస్తారు. శ్రమించిన ధనాన్ని సంతానం కోసం వినియోగిస్తారు. వాళ్ళు కూడా దాన్ని సద్వినియోగం చేసుకుని మంచి మెరిట్ మార్కులు సాధిస్తారు. కుటుంబానికి మంచి పేరు తీసుకొని వస్తారు. విద్యా సంస్థల్లో కూడాను సంతానానికి మంచి పేరు అనేది ఉంటుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఈ మేషరాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. అదేవిధంగా ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్తే సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏది ఉన్నప్పుడు కూడా ఈ మేషరాశి వారు ప్రతిరోజు కూడా మహాగణపతికి తెల్లజిల్లేడు ఉత్తుతో దీపారాధన చేయటం మంచిది. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ మధ్య ఉత్తుల్లో కూడా డూప్లికేట్ వస్తున్నాయి. జాగ్రత్తగా పరిశీలించి షాప్ వాళ్ళ గ్యారంటీ తీసుకొని వాటిని వెలిగించండి. అందువల్ల మీకు మంచి ఫలితం ఉంటుంది. మీకేదో మంచి ఫలితం రావాలని, మీరు బాగుపడాలని మేము మంచి సలహా చెప్తుంటే ఈ రకమైన డూప్లికేట్లు ఆధ్యాత్మికమైన విషయాల్లో కూడా చోటు చేసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం.